హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఎంతో మంచి రెసిపీ చేశాను. మన ఒంట్లో అధిక ఉష్ణోగ్రతను తగ్గించి చర్మ సౌందర్యాన్ని పెంచే రెసిపీ ఇది. చాలా బాగుంటుంది. అది ఎలా చేద్దామో చూద్దామా. ఇప్పుడు ఏంటంటే, ఒక పొట్లకాయ అది పొడుగుగా ఉండే కాకుండా చిన్నవి తీసుకోవాలి. దీన్ని శివంగి కాయ కూడా అని అంటారు. ఓకేనా? దీన్ని తీసుకునేసి మీద పొట్టు వరకు పూర్తిగా తీసేసేయాలి. ఆ మీద పొట్టు ఏంటంటే అంత తొందరగా అరగదు, అది ప్రైబర్ టైప్లో ఉంటుంది. కాబట్టి దాన్ని తీసేసేసి ఈ విధంగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఆ మీద ఉండే తెల్ల పొట్టు మొత్తం పోయేదాకా నీట్గా రుద్ది కడిగేసుకునేది. ఇప్పుడు దీన్ని ఆ సైడు ఈ సైడు ఉన్న అంటే మొదలు కొస రెండు కోసేసి ఈ విధంగా ఏంటంటే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రెండుగా కట్ చేసుకున్నప్పుడు ఈ లోపల ఉండే ఈ ఇత్తనం ఉంది, ఆ జిగురు మొత్తం తీసేసుకోవాలి. ఈ లోపల ఉండే పీచు పదార్థం ఏంటంటే తీసేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే ఇదంతా రుచి అనిపించదు అందుగురించే, లేదు బాగుంటుంది అనుకున్న వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు దానివల్ల. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం మంచి సైజు వచ్చే విధంగా అంటే ఒక్కొక్క ఇంచి సైజు వచ్చే విధంగా మనం కట్ చేసుకోవాలి ఇవంతా కూడా. ఓకేనా? ఇది కట్ చేసేలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది. ఇందులో ఎన్నో వెరైటీస్ వెజ్ నాన్ వెజ్ అన్ని ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? ఇవన్నీ ఈ ప్లేట్లు వేసేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుందాం. పెట్టుకున్నాక దీంట్లో కొన్ని నీళ్లు పోయాలి. నీళ్ళు అంటే దాదాపు ఒక అర లీటర్ మనం సరిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దబ్బల్ని అందులో వేసి ఉడకబెట్టుకోవడానికి, అందుకోసం మాత్రమే నీళ్ళు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికేలోపు ఒక రోల్ సిద్ధం చేసుకునేసి జీలకర్ర అల్లం ముక్క వేసి బాగా దంచుకోవాలి. ఇది మెత్తగా దంచిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలని తీసుకునేసి వాటిని మధ్యలోకి విరిసి వేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని కూడా మెత్తగా పేస్ట్ వలె దంచేసేయాలి. ఓకేనా? ఈ విధంగా దంచిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకుందాం. కానీ రోట్లో దంచింది మాత్రం ఇలాంటి రెమెడీలకి చాలా బాగా పనిచేస్తుంది, గ్రైండర్లోది అంత వర్తించదు. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉడికిందో చూద్దాం. ఇందాక మనం పోయి మీద పెట్టిన దబ్బలు సూపర్గా ఉడికాయి, ఏమి ఇబ్బంది లేదు. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి తీసి ఒక జాలీలో వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే నీళ్లు ఒడిసిపోతే బాగుంటుంది అన్నట్టు. అందుకంటే అందులో ఉన్న పసులు పిసులు మొత్తం ఎక్కువ శాతం వెళ్ళిపోతుంది పైకొచ్చే అంతా. ఓకేనా? ఒక బౌల్ తీసుకొని పెరుగు వేసుకుందాం. ఒక అర లీటర్ తీసుకున్నాను. చిన్నగా సన్నగా దొరుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకునేసి ఇప్పుడు రోట్లో దంచిన ఆ పేస్ట్ను కూడా వేశాను. ఏంటంటే ఈ పేస్ట్ ఎక్కువ శాతం ఇలాంటి ఆయుర్వేదాలకి రోట్లోనే దంచుకోవాలి, మిక్సీకి గ్రైండర్కి అంత ఎక్కువ పనికిరాదు. ఓకేనా? ఇది బాగా వేసినాక బాగా మిక్స్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. పెట్టుకున్నాక కొద్దిగా నూనె వేసుకునేసి, ఎక్కువ అవసరం లేదు, ఒక స్పూను తిరగమాత గింజలు, బాగా నలిపిన వెల్లుల్లి రెమ్మలు అవి నలుపుకోవాలి, ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు ఇవన్నీ కూడా వేసుకోవాలి. వీటిలో ఇప్పుడు ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసి దాన్ని కాస్త చిటపటలాన్నించి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ దబ్బల్ని అందులో వేసేసేయాలి. ఆ పోపులో వేసినాక వీటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఒక వేలు, పర్ఫెక్ట్ వేలు మనం తయారు చేసుకున్నామంటే ఇవి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అన్నట్టు. మన చర్మ సౌందర్యానికి కూడా ఇది చాలా మంచి రెసిపీ, ఎవరు కూడా మిస్ కావద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అది వెంటనే తీసి ఆ పెరుగులో వేసేసుకుందాం. అది ఎట్లా అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి, బాగా కాలేటప్పుడు వేయకూడదు. ఇప్పుడు మీదకించి కాస్త కొత్తిమీర వేసుకునేసి దీన్ని పూర్తిగా మిక్స్ చేసేయాలి. మళ్ళీ దీన్ని తీసి పొయ్యి మీద పెట్టి ఉడికించే అవసరం ఉండదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి. ఈ టైప్లో చేసుకోండి. ఓకేనా?